డైరెక్ట్ ప్రశ్న. పార్టీ సభకు ప్రభుత్వం యొక్క నిధులు ఎందుకు వాడుతావు? రైట్, ఓకే. పార్టీ సభ పెట్టుకోవడానికి వేరే ప్రాంగణం చూసుకుంటూ అసలు భ్రమల కవితక్క గారు మొత్తం భ్రమలలో ఉన్నారు. వీళ్ళు ఎంత ఆలోచన లేని మాటలు మాట్లాడుతున్నారు అంటే పార్టీ కార్యక్రమాలకన్నా, పార్టీ కార్యక్రమాలకు కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు వాడుతారన్నమాట. వీళ్ళు సుఖమైన వాళ్ళు ఏమో పామ్ హౌస్ లో నిధులు వాడేది. వీళ్ళంతా ఎన్ని మీటింగ్లు పెట్టారు? వీళ్ళు ఎన్ని కార్యక్రమాలు పెట్టారు? మహారాష్ట్రలో ఎట్లా చేసారు? ఆంధ్రప్రదేశ్లో ఏం చేసారు? కర్ణాటకలో ఏం చేసారు? పంజాబ్లో ఏం చేసారు? మీ ఏమేం పని చేసారు? మీ ఢిల్లీలో కార్యాలయం సంగతి ఏంది? మీ తెలంగాణ భవన్ సంగతి ఏంది? మీ జిల్లా కార్యాలయాల సంగతి ఏంది? మీ హెలికాప్టర్ సంగతి ఏంది? మీ పామ్ హౌస్ల సంగతి ఏంది? మీ జాతకాలు మొత్తం ప్రజలకు చెప్పి మళ్ళీ అంటే ఏదో అధికారికంగా మీటింగ్ పెట్టి ఏదో చెప్తున్నది అక్క. ఏం అధికారికంగా మీటింగ్? ఏడ నిధులు పెట్టిరో, నువ్వు ఏం చూసినావో నాకేం అర్థం కాలే. ఈ నిధులు ప్రశ్నించేటప్పుడు కొంచెం అందులో పస ఉండాలి అక్క, అర్థం పర్థం ఉండాలి ప్రశ్నించేటప్పుడు. ఒక ఘాటు ఈ రాష్ట్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన కాళేశ్వరం లాంటి ప్రశ్నలు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెంట్ యువకులకు ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగాలు లాంటి ప్రశ్నలు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కులను కాలరాసే విధంగా ధర్నా చౌకులు ఎత్తివేత విషయాన్ని అంశాల గురించి అంటే ఒక్కొక్క అంశం లోపల మీరు చేసినటువంటి పాపలు ఒక పదేళ్ళు వరుసగా మొత్తము ఏరి భూత మొత్తం ఏరి పెట్టినా మీ పాపాలు అయిపో ఒడవవు. ఒక సముద్రముల నీటిలాగా ఒక ఊరే సెల్మ ఊరేదాకా మీ పాపాలు ఉంటాయి. అవి మామూలు కావు. మీరు మాట్లాడుతురు కానీ